భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడమే ప్రధాన లక్ష్యమని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ గోరికొత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట, రంగయ్యపల్లి, రెఫాక గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని లబ్దిదారుల నుండి గ్యారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చేందుకు ముందుకు సాగుతుందన్నారు. 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా మిగతా పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఈ మేరకు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి గ్రామ గ్రామాన 6 గ్యారంటీల పథకం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకాలతో పేదలందరికీ తగు న్యాయం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో రేగొండ కొత్తపల్లి మండలాలను అన్ని విధాలా అభివృద్ది చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శామ్యూల్, ఎంపీడీఓ సురేందర్, తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, రవికుమార్, ఏవో వాసుదేవరెడ్డి, ఎంపీపీ పున్నం లక్ష్మి, జెడ్పీటీసీ సాయిని విజయ, సర్పంచులు పాతపెళ్లి సంతోష్, దగ్గు సంధ్య, పోనగంటి తిరుపతి ఎంపీటీసీలు సునీత రాజేశ్వరరావు, గంట గోపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు పత్రికా మీడియా సోదరులకు కూడా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పిందో, 6 గ్యారంటీ పథకాలను 28వ తారీఖు నుంచి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఈ రోజు 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలు అమలు చేశాం. ముఖ్యమంత్రి, మంత్రులము, ఎమ్మెల్యేలుగా మేమందరం అసెంబ్లీలో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మా ఆడబిడ్డలందరికీ, మహిళా సోదరి మనులకు, 2 కోట్ల మందికి రాష్ట్రంలో మీరు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు మీరు కొమరవెల్లి వేనా, ఇలోని మల్లన్న దగ్గర వేనా, వెమ్లవాడ వేనా, భద్రాచలం వేనా, హైదరాబాద్ వేనా, మా మహిళా సోదరి మనులందరూ కూడా కాలేజీ పోయి చదువుకొని మీ తల్లి గారింటికి పోయి జగ్గపేటకు వచ్చేంత వరకు కూడా ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం 7వ తారీఖు నుంచి ఉచితంగా అందచేయడం జరిగింది. 2 గ్యారంటీ పథకం, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా సాధించుకోవచ్చు కనుక ఆరోగ్యశ్రీని 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని తిరిగి మళ్ళీ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి మీ కోరుకున్న హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ గాని, ప్రభుత్వ హాస్పిటల్ గాని, మీ కోరుకున్న హాస్పిటల్లో ఎక్కడ చికిత్స చేయించుకున్నా మీ జగ్గేపేట కచ్చేంత వరకు కూడా ప్రభుత్వమే ఖర్చు భరించి పేదలకు వైద్యము అందించడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, 2 గ్యారంటీ పథకాలు అమలు చేశాం, ఇంకా 4 గ్యారంటీ పథకాలు ఉన్నాయి. ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 6,76,000 కోట్ల అప్పు చేశారు. ఈ అప్పు చేసిన మిత్తిని కట్టుకుంటూ, అప్పులు చేర్చుకుంటూ ఈ 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలి. 6 గ్యారంటీ మిగులు 4 పథకాలలో మా వృద్ధులకు, భర్తలు కోల్పోయిన వితంతులకు గాని, వృద్ధులకు గాని 2,000 పెన్షన్ను 4,000 రూపాయలు అందిస్తాం, తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైతులకు కూడా ఈరోజు కౌలు రైతులకు కూడా పంటకు 7,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 15,000 రూపాయలు కుటుంబ భూమి యజమానితో పాటు కౌలు రైతుకు కూడా 15,000 రూపాయలు రైతు బంధు అందిస్తారు.